వెళ్ళి కాలేజ్ నుంచి ఇక్కడ చూయించుకున్నాను. చూయించుకుంటే సార్ నాకు వైభవలక్ష్మి పూజ చేసుకోమన్నారు 9 శుక్రవారాలు. అది చేయించుకున్నాక 3 మంత్స్ టైం వచ్చి నాకు 1 మంత్ లో మ్యారేజ్ సెట్ అయిపోయింది. ఇక్కడ పిల్లల కోసం చూయించుకుందామని వచ్చాను. సంతానం కొరకు మా హస్బెండ్ ఇక్కడ వెళ్తూ పాలి హస్బెండ్ చూయించడానికి వచ్చాము మేము. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. తులసి మొక్కలు గనక మీరు స్వీకరించి ఇలా చేసినట్లయితే మీకు ఎటువంటి కష్టములు ఉన్నప్పటికీ కూడా తొలగిపోయి అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. సహజంగా తులసి మొక్కల్ని మీరు ఒక శనివారం రోజున 11 తులసి మొక్కల్ని స్వీకరించి 11 మంది ముత్తైదులకి మీరు పంచండి. ఆ తులసి మొక్క తీసుకువెళ్ళి వారు నాటి పోషించే వారికి మాత్రమే మీరు ఇవ్వండి. ఇలా తులసి మొక్కల పంపిణీ 11 వారములు క్రమం తప్పకుండా చేయండి. అలాగే మంగళవారం రోజున మీ పైనుంచి గుమ్మడికాయని దిష్టి తీసి మీరు దూరంగా పగలగొట్టండి. ఎందుకనంటే ప్రతి మనిషికి కూడా ఎదుగుతున్న కొద్దీ దృష్టి దోషాలు వస్తాయి. దృష్టి దోషములతో పాటుగా మనకి ఆర్థిక కష్టాలు నష్టాలు కూడా వచ్చి తీరుతాయి. వాటిని తొలగించుకోవాలన్నా, లక్ష్మీదేవి మన ఇంటే ఉండాలన్నా మీరు చేయవలసింది ఏమిటి అనంటే, ఈ యొక్క లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టుల్ని మీరు 11 మంది ముత్తైదులకి ప్రతి శనివారము మీరు పంచే ప్రయత్నం చేయండి. ఇలా 11 శనివారములు చేయండి. 11 మంగళవారములు మీ పైనుంచి గుమ్మడికాయ దిష్టి తీసి పగలగొట్టండి. ఈ చిన్న క్రియ ఆచరిస్తే మీకున్న దోషములన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షము, ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆనందకరమైన జీవితము సంక్రమిస్తాయి. నమ్మకమున్నవారు ఆచరించండి, తప్పకుండా రిజల్టు వచ్చి తీరుతుంది. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి, మా జేకేఆర్ జెమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.